గురుభ్యో నమః హరిః ఓం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. అందరికి నమస్కారం. ఈరోజు మనం 22/11/2021 సోమవారం రోజున ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారి ఫలాల గురించి తెలుసుకుందాం. ముందుగా మేషరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. అనుకూలవంతమైన ఆర్థిక ప్రయోజనం, విద్యార్థిని విద్యార్థుల విద్యాలాభం, ఉద్యోగస్తులకు ఉద్యోగ లాభం, వేద పండితులకి పురోహితులకి బ్రాహ్మణోత్తములకు కలిసి వచ్చిన అవకాశాలు, కొత్త వ్యక్తులతో ఏదైనా వ్యాపార సంబంధ బాంధవ్యాలు అనుకూలత, అన్య స్త్రీ అన్య పురుష పరిచయం కూడా లాభాన్ని కలిగించడం, ప్రేయసిపిల మధ్య సఖ్యత, భార్యాభర్తల మధ్య అన్యోన్యత, పెద్దల అంగీకారంతో ప్రేయసిప్రియులు ఒకటి అయ్యే సూచనలు కనబడుతున్నాయి. మద్యపానం, హోటల్ కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్ వ్యాపారం లాభాల్లో ఉంటుంది. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్ తవ్వే వారికి, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గ్లాస్ పరిశ్రమ వ్యాపారస్తులకి లాభం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే ఉద్యోగస్తులకి ఉద్యోగ లాభము, అనుకున్న చోటికి బదిలీలు, విద్యార్థిని విద్యార్థులకి సమస్త విద్యాభివృద్ధి, బ్యాంకింగ్ రంగంలో కానీ ఇతరత్ర బ్యాంక్ పరీక్షల కోసం కానీ లేదా పోటీ పరీక్షల్లో ప్రభుత్వ ఉద్యోగం కోసం పోటీ పరీక్ష ఉన్న వారికి, డిపార్ట్మెంట్ టెస్టుల్లో పరీక్షలు రాస్తున్న వారికి విజయం ఖాయం. పోగొట్టుకున్న ధనాన్ని గౌరవాన్ని తిరిగి పొందుకునే అవకాశం. పాడి పరిశ్రమలో పౌల్ట్రీ పరిశ్రమ అభివృద్ధి ఖాయం. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు చేపలు చేయడం వారికి లాభకరంగా ఉంటుంది. దర్జీ పని చేసేవారికి కలిసి వస్తుంది. అలాగే చేనేత కార్మికులకి, టైలరింగ్ వ్యాపారం చేసేవారికి మరియు వస్త్ర వ్యాపారం చేసేవారికి బాగా కలిసి వస్తుంది. విదేశాల్లో విద్యా ఉద్యోగ వ్యాపార లాభం ఉంటుంది. స్థిరాస్తులను కొనుగోలు చేసే అవకాశాలు, కోర్టు తగాదాలు సమసిపోయే అవకాశం, సమస్త రోగనాశనం, రుణ విమోచనం, బంధులాభం, మిత్ర సౌఖ్యాన్ని పొందుకోవచ్చును. మాట తీరు బావడం వల్ల అందరి ఆదరణ పొందుకునే సౌలభ్యం కనబడుతోంది. ఈ రాశి వారికి రంతా కూడా సమస్త శుభయోగ పరంపర పొందుకోవచ్చును. స్టాక్ మార్కెట్లో లాట్ల వల్ల జూదం వల్ల కూడా ధనప్రాప్తి బాగా ఉంటుంది. వీరికి 3 అంకెను అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృషభ రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. కాస్త నోరుని కంట్రోల్ చేసుకుంటే చాలు. మేషరాశి వారికి ఏమో నోరు అనుకూలంగా మారడం వల్ల అందరి ఆదరణ, ఇక్కడ వృషభ రాశి వారికి నోరు జారడం వల్ల ఇబ్బందులు ఎక్కువ పొందుకునే అవకాశం. తొందరపడతనం, కంగారు, హడావుడి, అనారోగ్యాన్ని తెచ్చుకునే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. మాస్క్ తప్పక ధరించండి. సోషల్ డిస్టెన్స్ పాటించండి. మద్యపానం, హోటల్, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, పెట్రోలియం, నూనె పరిశ్రమల్లో నష్టాలు పొందుకునే అవకాశాలు. కార్మిక సోదరులకి ప్రమాదాలు. ఎల్ఐసి, మెడికల్, గృహిణి జంటకి, వైద్యుల వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి నష్టం. స్టాక్ మార్కెట్లో ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నాయి. లాటరీల వల్ల జూదం వల్ల ధర నష్టం ఉంటుంది. నకిలీ వైద్యులకి ప్రమాద హేతు ఎక్కువగా ఉంది. తస్మా జాగ్రత్త. ప్రభుత్వ ఉద్యోగస్తులు లంచగుండులుగా పట్టుబడే అవకాశాలు కనబడుతున్నాయి. న్యాయశాఖ, చేనేత జౌళీ శాఖ, సెక్రటరేటు, ప్రావిడెంట్ ఫండ్ సంబంధించిన ప్రభుత్వ శాఖల్లో లంచగొండుగా పట్టుబడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని కొనసాగించండి. విద్యార్థిని విద్యార్థులు ఇతరుల మీద ఆధారపడి పరీక్షలు రాయాలనుకున్న వారికి నష్టం. బ్యాక్లాగ్స్ పేరుపోయే అవకాశాలు. పోటీ పరీక్షలు అనుత్తీర్ణులవ్వడం నష్టం కలిగే అవకాశం ఉంది. విద్యార్థులు అధిక శ్రమ సమయపాలన వల్ల మంచి ఉన్నతమైనటువంటి విద్యాభివృద్ధి పొందుకుంటారు. హైగ్రీవుడి అష్టోత్తరం చదువుకోండి. మేధాసూక్త పారాయణం చేసుకోండి. దానివల్ల మంచి ప్రయోజనాన్ని, జ్ఞాపకశక్తి బాగా ఉంటుంది. దానివల్ల ప్రయోజనం, పరీక్షల్లో ఉత్తమ ర్యాంకులు సాధించే అవకాశాలు కూడా పుష్కలంగా ఉంటాయి. వేద పండితులకి, పురోహితులకి, బ్రాహ్మణోత్తములకి కష్టకాలం, నష్టం, అవమానం, చికాకు, తప్పుడు మార్గంలో వెళ్ళడం, డబ్బుల విషయంలో అప్రమత్తంగా ఉండండి. ఎక్కడ కూడా డబ్బు పెట్టుబడి పెట్టకండి. కొత్త వ్యాపారాన్ని చేయకూడదు, నష్టాన్ని పొందుకునే అవకాశాలు. గాజు పరిశ్రమలో, ఫర్నిచర్ పరిశ్రమలో ప్రమాదం. ఈ టైర్ల వ్యాపారంలో నష్టాలు పొందుకునే అవకాశాలు. టైల్స్ వ్యాపారంలోనూ ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి. దర్జీ పని చేసేవారికి, వస్త్ర వ్యాపారం చేసేవారికి, చేత కార్మికులకి ఇబ్బందులు ఎక్కువగా ఉంటున్నాయి. పాడి పరిశ్రమలో పౌల్ట్రీ నష్టాలు ఎక్కువగా ఉన్నాయి. చాలా అప్రమత్తంగా ఉండండి. ప్రతి చోట నుంచి కూడా ఏదన్నా ప్రమాద హేతు ఎక్కువ ఉంది. కాబట్టి మనం జాగ్రత్తగా ఉండడం వల్ల ప్రయోజనం, భగవద్ ధ్యానం చేసుకోవడం వల్ల అనుకూలత, అంటే పెద్దల యొక్క మాట వినడం వల్ల ప్రయోజనాన్ని పొందుకుంటారు. సంతానం కోసం, కృత్రిమ సంతానం కోసం ప్రయత్నం చేయకపోవడం మంచిది. ఇబ్బందులు పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సోదరులతో సఖ్యతగా ఉండండి. అనవసర ఆస్తిపాస్తుల గురించి గొడవలు పెట్టుకోకపోవడం ఉత్తమంగా చెప్పబడుతుంది. ఈ రాశి వారికి ఉదయం 8:34 నుంచి 9:50 మధ్యకాలంలో శుభ సమయంగా చెప్పబడుతుంది. వీరికి 8 అంకెను అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మిథున రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. లాభం, ఆనందం, ఆరోగ్యం, ఐశ్వర్యం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, ప్రయాణ సౌఖ్యం, తీర్థయాత్ర సేవన, ఫర్నిచర్, గాజు, టైల్స్, పెయింటర్లకి, డ్రైవర్లకి కలిసి వచ్చే అవకాశాలు. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతో వారికి, తోలు పరిశ్రమలో, రెక్సిన్ పరిశ్రమలో, చింతపండు, బెల్లము, పసుపు, మినుములు, మిర్చి, పత్తి వ్యాపారం చేసేవారికి, అలాగే పొద్దుతిరుగుడు పువ్వుని మరియు
అరటి తోటల వారికి, కొబ్బరి తోటల వారికి వ్యాపార లావాదేవీలో కానీ, పంటలో కానీ లాభం, రైతులకి పంట దిగుబడి బ్రహ్మాండంగా ఉండడం. మీ యొక్క పంటని ప్రభుత్వం వారి తరఫు నుంచి అమ్ముకునే ప్రయత్నం చేయండి. అనవసరంగా ఏజెంట్ల మీద ఆధారపడకండి. రైతులకి మంచి లాభం, పూలు పళ్ళు కూరలు పండించే వరకు లాభం ఎక్కువ ఉంటుంది. మత్స్యకారులకి మత్స్య సంపద ఆనందాన్ని కలిగిస్తుంది. పాడి పరిశ్రమలో పౌల్ట్రీ లాభాలు ఉన్నాయి. కార్మిక సోదరులకి అనుకూలత. లాటరీల వల్ల, జూదం వల్ల ధనప్రాప్తి పొందుకోవచ్చు. స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టవచ్చును. మాతృ సౌఖ్యము, సోదర సౌఖ్యము, సోదరిమణితో మంచి సంబంధ బాంధవ్యాలు. ఎక్కడైనా ధనము కనుక రావాల్సి ఉంటే తప్పకుండా ఈరోజు మీకు చేతికందే అవకాశాలు. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థలో పనిచేసే వారికి బదిలీలు లేదా ప్రమోషన్లు, ఇంక్రిమెంట్ ప్రాప్తించుకునే అవకాశాలు. సమస్త విద్యాభివృద్ధి పొందుకోవడం. విదేశాలు కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం. గ్రీన్ కార్డ్ కానీ పిఆర్ కానీ తప్పకుండా పొందుకుంటారు. పెట్రోలియము, నూనె, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేటు, మద్యపానం, హోటల్ వ్యాపారంలో అభివృద్ధి ఖాయం. వేద పండితులకి, పురోహితులకి, బ్రాహ్మణోత్తములకి, కులవృత్తుల వారికి ఆనందకర సంపద గౌరవం. సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో ఎదుగుదల. అనుకూలవంతమైనటువంటి ధనధాన్య వృద్ధి పొందిన అవకాశాలు బలంగా ఉన్నాయి. ఈ రాశి వారికి ఇరంతా కూడా శుభయోగ పరంపర కొనసాగుతుంది. వీరికి ఒకటి అంకెను అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. కర్కాటక రాశి ఫలితాలు కాస్త ఇబ్బందికరంగా ఉన్నాయి. చెప్పుడు మాటలు వినకండి. ఇతరుల మీద ఆధారపడకండి. అన్య స్త్రీ, అన్య పురుష పరిచయం మీ జీవితానికి గందరగోళం జరిగే అవకాశం ఉంటుంది. జాగ్రత్త. పనికి మాలిన ప్రసంగాలు, పనికి మాలిన హామీలు, పూచికత్తుగా సంతకాలు పెట్టడాలు, నా బావమరిదే, నా తమ్ముడే, నా సోదరి అనుకోవద్దు. ఈరోజు దూరంగా ఉండండి. ఎక్కడ కూడా పూచికత్తుగా సంతకాలు చేయకండి. కావాలనే మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. జాగ్రత్త ఉండండి. స్టాక్ మార్కెట్లో లాటరీల వల్ల జూదం వల్ల ధర నష్టాన్ని పొందుకుంటారు. కోర్టు తగాదాలు ఇబ్బంది కలిగిస్తాయి. శుభకార్యాన్ని కూడా వాయిదా పడడం జరగవచ్చు. విద్యార్థులకి విద్యా నష్టాన్ని పొందుకుంటారు. ఇతరుల మీద ఆధారపడి పరీక్ష రాయడం వల్ల మీకు శూన్యం అంటే జీరో మార్కులు రావచ్చే అవకాశాలు ఉంటాయి. బ్యాక్ లాక్స్ కూడా పేరుకుపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తస్మాత్ జాగ్రత్త. మద్యపాన సేవన చేస్తే వాహన ప్రమాదం, మరణం ఖాయం. ఆ విషయాన్ని మీరు దృష్టిలో పెట్టుకోండి. అది మీకు తెలిసిందే. మతిస్థిమితం లేనివాడు వాహనంతో ఏమవుతుంది? మద్యపాన సేవన చేసినప్పుడు కూడా మతిస్థిమితం లేనివాడే. మహానుభావురాళ్ళు, ఆడవాళ్ళు కూడా ఉన్నారనుకోండి, ఆ విషయంలో అప్రమత్తంగా ఉండే ప్రయత్నం చేయండి. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతవ్య వారికి, హోటల్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, చింతపండు, బెల్లం, పసుపు, మినుములు, మిర్చి, పత్తి వ్యాపారం చేసే వారికి, సూపర్ మార్కెట్ వ్యాపారంలో కూరగాయలు, పళ్ళు, పూలు పండించే వారికి, రైతులకి పంట నష్టాన్ని పొందుకోవడం, నకిలీ విత్తనాల బెడద, అకాల వర్షాల వల్ల ఇబ్బందులు కలిగే అవకాశాలు, ఇలా అనేక రకాల ఇబ్బందులు పొందుకునే స్థితి కనబడుతోంది. ప్రభుత్వ ఉద్యోగస్తులు లంచగొండుగా పట్టుబడతారు. ప్రైవేట్ ఉద్యోగం తొలగించేటువంటి ప్రయత్నం జరగబోతోంది. క్రియేటివిటీ లేకపోవడం. ఏ మోడ్యూల్ చదువుకున్న మోడ్యూల్ వేరు, మీరు చేస్తున్న పని వేరే మోడ్యూల్లో ఉంటుంది. సో దానివల్ల మీకు ఇబ్బంది కలిగే అవకాశాలు. కాబట్టి జాగ్రత్త ఉండే ప్రయత్నం చేయండి. పాడి పరిశ్రమలో పౌల్ట్రీ నష్టాలు ఎక్కువ ఉంటాయి. వేద పండితులకి, పురోహితులకి, బ్రాహ్మణోత్తములకి చికాకు ఎక్కువగా ఉంటుంది. తప్పుడు వ్యక్తులతో పరిచయాలు నష్టాన్ని కలిగిస్తాయి. మీ యొక్క వాహనాన్ని కానీ మీ వస్తువులు ఎవరికి అరువుగా ఇవ్వకండి. తిరిగి వచ్చే అవకాశం లేదు. బంగారు వర్తక వ్యాపారస్తులకి, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ రంగ వ్యాపారంలో కూడా నష్టాలు పొందుకునే అవకాశాలు. ఈ ఐరన్ సంబంధించినటువంటి కంపెనీలలో ప్రమాదం జరిగే సూచనలు ఎక్కువ కనబడుతున్నాయి. చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. ఈ రాశి వారికి ఇదంతా కూడా వ్యతిరేక ఫలితాలు. భగవద్గీత శ్లోక పారాయణం 8, 9, 10, 13, 14, 15 అధ్యాయాలని తప్పకుండా చదవండి. అనుకూలంగా ఉంటుంది. మినుములు దానం చేసుకోండి. రాహుగ్రహ అష్టోత్తరాన్ని చదువుకోండి. మంచి ప్రయోజనాన్ని పొందుకునే సౌలభ్యాలు కనబడుతున్నాయి. వీరికి ఈరోజు ఉదయం 8:02 నుంచి 9:19 మధ్యకాలంలో శుభ సమయంగా చెప్పబడుతుంది. వీరికి 4 అంకెను అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. సింహరాశి వారి ఫలితాలు. లాభము, ఆనందము, ఆరోగ్యము, ఐశ్వర్యము, విద్యాలాభము, ఉద్యోగ లాభము, బంధులాభము, మిత్ర సౌఖ్యము, రోగనాశనం, రుణ విమోచనం, శుభకార్యమితో ప్రయత్నాలు, సత్సంతాన ప్రాప్తి, అన్యోన్య దాంపత్య జీవనం, పెద్దల అంగీకారంతో ప్రేయసీ ప్రియులు ఒకటయ్యే సూచనలు బలంగా కనబడుతున్నాయి. చాలా మంచి అనుకూలవంతమైన ఆర్థిక ప్రయోజనాన్ని పొందుకుంటారు. శుభకరమైనటువంటి కార్యక్రమంలో పాల్పంచుకుంటారు. దేవాలయ నిర్మాణంలో పాల్పంచుకోవచ్చును. తీర్థయాత్ర సేవన, విదేశీ ప్రయాణం, విహారయాత్రలు, వాహన యోగము, విద్యార్థిని విద్యార్థులకి సమస్త విద్యాభివృద్ధి, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే వారికి ఉద్యోగంలో అభివృద్ధి ఖాయం, ఉద్యోగం లేని వారికి ఉద్యోగ ప్రాప్తి పొందుకోవడం అనుకూలంగా ఉంటుంది. వేద పండితులకి, పురోహితులకి, బ్రాహ్మణోత్తములకి చాలా బాగా కలిసి వచ్చేటువంటి శుభతరుణం. పట్టుదలతో ప్రతి కార్యంలో విజయాన్ని సాధించడం ఖాయం. స్టాక్ మార్కెట్లో లాటరీల వల్ల, జూదం వల్ల ధనప్రాప్తి పొందుకోవచ్చును. రావాల్సిన రుణాలన్నీ కూడా తప్పకుండా పొందుకుంటారు. ఇవ్వాల్సిన రుణాలన్నీ కూడా తీరు చేసుకునేటువంటి సౌలభ్యం కనబడుతోంది. వైవాహిక ఆనందం, కృత్రిమ సహజమైన సత్సంతాన ప్రాప్తి. ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ, మత్స్య కార్మికులకి, రొయ్యలు, చేపలు చెల్లె వారికి లాభకరంగా ఉంటుంది. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతో వారికి, తోలు పరిశ్రమ, రెగ్జిన్ పరిశ్రమ, షూ పరిశ్రమ, అలాగే ఫార్మా రంగంలో కార్మికులకి, ఫార్మా రంగ యజమానులకి లాభం. పోగొట్టుకున్న వస్తువుల్ని గౌరవాన్ని తిరిగి పొందుకునే సౌలభ్యం కనబడుతోంది. ఇవాళ అన్ని రకాల ఆర్థిక ఆనందాల
పరంపర కొనసాగుతుంది. వీరికి 7 అంకెను అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కన్యారాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ఉద్యోగంలో కాస్త ఒత్తిడి ఎదుర్కోవాల్సిన అవసరం ఉంటుంది. శ్రమ ఆధిక్య ఇవాళ. నెగిటివ్ ఫలితాలు ఏం లేవు కానీ శ్రమ ఎక్కువగా ఉంటుంది. ఉద్యోగంలో కానీ లేకపోతే ఇంట్లో కానీ ఏదైనా సమావేశాల్లో కానీ అధిక బాధ్యతల మీద పడడం వల్ల కాస్త భరించలేనటువంటి ఒత్తిడి ఉంటుంది. కానీ అందరూ మీకు సపోర్ట్ చేస్తారు. ఎంత సపోర్ట్ చేసినా అన్ని కార్యక్రమాలు మీ మీద పడేసరికి అధిక బాధ్యత అయిపోయి ఒత్తిడి ఎక్కువ ఎదుర్కోవాల్సిన అవసరం ఉంటుంది. సోదరులతో సఖ్యత ఉంటుంది. ఆస్తి పంపకాల అనుకూలతలు, గొప్ప వ్యక్తులతో పరిచయం, బంధులాభం, మిత్ర సౌఖ్యం, ఇంట్లో శుభకార్యం జరిగే అవకాశం, వైవాహిక జ్ఞానందం, సోదరులతో సఖ్యత, ఆనందకర ప్రయోజనం, విద్యార్థులకు విద్యాలాభం, ఉద్యోగస్తులకు ఉద్యోగలాభం. తప్పకుండా ఇవాళ ఉద్యోగాన్ని పొందుకుంటారు. తాత్కాలిక ఉద్యోగం, పర్మనెంట్ అవ్వడం, కార్య నియామకాలు, ఉద్యోగాన్ని పొందుకోవడం, ఏవైనా ప్రాంగణ నియామకాలు, ఉద్యోగాలు అంటే అవకాశం ఉంటే తప్పకుండా ఈ రాశి వారికి ఉద్యోగం రావడం ఖాయం. మద్యపానం, హోటల్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్ రంగ వ్యాపారంలో, పెట్రోలియం, నూనె ఉత్పత్తుల వ్యాపారంలో లాభాలు. ఇటుక, ఇసుకలు, దర్జీ పనిచేసే వారికి వస్త్ర పరిశ్రమ, తోలు పరిశ్రమ, రెగ్జిన్ పరిశ్రమ, షూ పరిశ్రమలో లాభాలు పొందుకోవచ్చును. చేనేత కార్మికులకి ప్రభుత్వ సహకారాన్ని పొందుకునే అవకాశాలు ఉన్నాయి. గొప్ప సాహసవంతమైన కార్యక్రమం చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. దైవ కార్యక్రమంలో పాలు పంచుకుంటారు. ఆస్తి పంపకాల అనుకూలతలు, కోర్టు తీర్పులు మీకు అనుకూలంగా వచ్చే సౌలభ్యం కనబడుతోంది. భార్యాభర్తల మధ్య నిన్నటి వరకు ఏదైనా కారణం చేత విడిపోదామనుకున్న దంపతులు కూడా ఈ రోజు నుంచి ఆ శివపార్వతుల అనుగ్రహం వల్ల మీరు ఉన్నతమైనటువంటి సంపూర్ణమైనటువంటి జీవితాన్ని అన్యోన్యంగా పొందుకుంటారు. అటువంటి శుభమైన రోజు ఇవాళ. కృత్రిమ సహజమైన సత్సంతాన వార్తలు, విద్యా ఉద్యోగ వ్యాపార లాభాలు, విదేశాల్లో విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, గ్రీన్ కార్డు కానీ పిఆర్ కానీ పొందుకునే అవకాశం, డిపార్ట్మెంటిస్టులో కానీ పోటీ పరీక్షల్లో విజయం ఖాయం. చింతపండు, బెల్లము, పసుపు, మినుములు, మిర్చి, పత్తి వ్యాపారం చేసే కలిసి వస్తుంది. రైతందరికీ పంట లాభం. దయచేసి రైతులందరూ కూడా సేంద్రియ ఎరువులు వాడే ప్రయత్నం చేయండి. ప్రభుత్వం వారి మీద ఆధారపడకండి. మీ వరి ధాన్యాన్ని వాళ్ళు కొంటారు, వీళ్ళు కొంటారు కాదు, మనం వేరే పంట వేస్తే ఏం లాభము? ప్రజలకి ఏది అవసరము? పప్పు దినుసులు అవసరం ఉందా లేదా? పొలం గురించి మీకేం తెలుసు, మీకేం తెలియదు. వరి పండించి చోట వేరే ధాన్యం వేయలేమంటారు, వేయవచ్చును. మళ్ళొక 2-3 సంవత్సరాలు మనం ఇదే పంట చేను వేసుకోవచ్చు. పెసర్లు కానీ, కందులు కానీ ఇంకొక పంట వేసుకునే అవకాశం ఉంటుంది. పంట మార్పిడి మనకి శుభాన్ని కలిగిస్తుంది. సాధ్యం కాని ఏది లేదు. భూమి ఉన్నవాడికి బ్రహ్మాండమైనటువంటి జీవనం ఉంటుంది. రైతుకు సాధ్యం కానిది ఏముండదండి. సేంద్రియ ఎరువులు వారిని తప్పకుండా. కాంపిటీషన్ ఇప్పుడు కాటన్ వేయడానికి కొన్ని కొన్ని నేలలు సారవంతంగా ఉండకపోవచ్చు, కొన్ని నేలల్లో పత్తి లాంటివి వేయకపోవచ్చు. కానీ ఎక్కడైతే వేయగలము వరి కాకుండా, అది వేసిన ప్రయోజనం ఉంటుందిగా. దానివల్ల మంచి ప్రయోజనాన్ని, ఆనందాన్ని పొందుకోవచ్చు, ఆర్థిక లాభాన్ని పొందుకోవచ్చుగా. ఒక్క కాపు నష్టాన్ని పొందుకుంటాము ఒక కారు, అంతే తప్ప రెండవ కారు, రెండవ పంట బ్రహ్మాండంగా పండుతుందిగా. ఆలోచన చేయండి. రైతులకు చెప్పవలసినంత అవసరం లేదనుకుంటా. రైతే మంచి తెలివైనవాడు, ప్రకృతితో ఉన్నాడు. రైతు ప్రకృతితో ఉంటాడు కాబట్టి రైతుకు చెప్పాల్సిన అవసరం లేదు, ఎవ్వడు చెప్పాల్సిన అవసరం లేదు. రైతు ఆకాశం వైపు చూసి వర్షం పడుతుంది, చుక్కలు చూసి ఎప్పుడు మొలకెత్తాయనే విషయం చెప్పగలుగుతాడు. మంచి జ్యోతిష్య పండితుడు రైతే కాబట్టి సేంద్రియ ఎరువులు వాడితే ప్రయోజనాన్ని పొందుకునే అవకాశం. రసాయన ఎరువులు వేసి రోగాలు, రొప్పులు తీసుకొస్తున్నారు. దయచేసి ఆ విషయాన్ని గుర్తించండి. సరే, ఏదేమైనా ఈ రాశి వారికి అంతా కూడా కాస్త అనుకూలవంతమైన శుభఫలితాలు ఉన్నాయి. విదేశాన, విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, ధనయోగం, ప్రశాంతమైన జీవనం, రోగనాశనం, రుణవిమోచనం, బంధుమిత్రుల సమాగమం, అన్ని రకాల శుభయోగాల పరంపర కొనసాగే. అదే మత్స్యకారం, మత్స్య సంపద కూడా బాగుంటుంది. వేద పండితులకి ప్రయోజనం కలిసి వస్తుంది. ఆస్తిపాతులు కొనుగోలు చేసే అవకాశాలు కూడా పుష్కలంగా ఉన్నాయి. ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారు. ఈ రాశి వారికి ఈ రోజంతా అనుకూలంగా ఉంటుంది. వీరికి 5 అంకెను అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. తులారాశి వారికి అనుకూలత, ఆర్థిక లాభం, ఆనందయోగం, రాజకీయ ఎదుగుదల, సినిమా రంగంలో వ్యాపార లాభం, పసుపు, మినుములు, చింతపండు, బెల్లము, మిర్చి, పత్తి వ్యాపారం చేసే కలిసి రావడం, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావు తొవ్వి వారికి, ఫర్నిచర్, గ్లాస్ పరిశ్రమలో లాభాలు పొందుకోవచ్చు. వైవాహిక జీవన ఆనందాన్ని పొందుకోవచ్చు. ప్రేయసి పిల్లల సఖ్యత బాగా ఉంటుంది. పెద్దల అంగీకారాన్ని పొందుకుంటారు. వేద పండితులకి, పురోహితులకి, బ్రాహ్మణోత్తములకి లాభం, గౌరవం, కులవృత్తుల వారి గౌరవం, కళాకారులకి, క్రీడాకారులకి అభివృద్ధి ఖాయం. మద్యపానము, హోటలు, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేటు, తోలు పరిశ్రమ, రెగ్జిన్, షూ పరిశ్రమలు లాభాలు పొందుకోవచ్చు. అన్యోన్య దాంపత్య సుఖజీవనం వల్ల ఇంట్లో ఏదైనా పండగ వాతావరణం కానీ, ఉత్సవం కానీ జరగవచ్చును. కృత్రిమ సహజమైన సత్సంతాన వార్తలు కూడా మీకు ఆనందాన్ని కలిగిస్తాయి. ప్రయాణ లాభం, తీర్థయాత్ర సేవన బాగా ఉంటుంది. సినిమా రంగంలో వ్యాపార లాభం, దర్శకుడిగా, నిర్మాతగా మంచి లాభాన్ని పొందుకుంటారు. విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, గ్రీన్ కార్డు కానీ పిఆర్ కానీ పొందుకునేటువంటి సౌలభ్యం, వైద్యులకు, వైద్య బృందాల వారికి, న్యాయవాదులు కలిసి రావడం, ఎల్ఐసి, మెడికల్, గృహ ఎజెంట్లకి శుభయోగాలు, స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టవచ్చును. లాటరీల వల్ల, జూదం వల్ల ధనప్రాప్తి పొందుకునే అవకాశాలు కూడా పుష్కలంగా ఉంటాయి. ధనయోగం, ఐశ్వర్యం, ఆనందం, సుఖము, సంతోషం, ఇలా అన్ని రంగాల వారికి కూడా అనుకూలత, ఆర్థిక ఆనంద లాభాల పరంపర కొనసాగుతుంది. వీరికి 7-9 అంకెలను అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని అంకెలను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును.
వృశ్చిక రాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. ధన నష్టము, అవమానము, అనారోగ్యము, చికాకు, తొందరపడతనము, అనవసర వ్యక్తులకి అపాత్ర దానం చేయడం నష్టాన్ని కలిగించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. విద్యా నష్టం, ఉద్యోగ నష్టం, వ్యవహార భంగం, అవమానాలు పొందుకోవడం, కృత్రిమ సహజమైన సంతానం కోసం ఈరోజు ప్రయత్నం చేయకండి, అది ప్రమాదాన్ని కలిగిస్తుంది. రైతులకి పంట నష్టం, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారు కూడా నష్టకాలం. విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార నష్టాన్ని పొందుకోవడం. ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి చికాకు. నకిలీ వైద్యుల బెడదెక్కువగా ఉండడం. ఎల్ఐసి ఏజెంట్లకి ముఖ్యంగా సమయ పాలన లేకపోవడం, కస్టమర్ని తేలిగ్గా తీసుకోవడం, ఒక నెలకి సరిపోయిన టార్గెట్ని వాళ్ళ మిస్ అవుతారు. మీరు లాటరీల వల్ల జూదం వల్ల ధన నష్టాన్ని పొందుకుంటారు. షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టకూడదు, మోసపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. నమ్మిన వారే మోసం చేసే అవకాశాలు పుష్కలంగా ఉంటాయి. విహారయాత్రలు, విదేశీయాన యాత్రలు మీకు నష్టాన్ని కలిగిస్తాయి. ఏమాత్రం కూడా అనుకూలత లేనటువంటి ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి. మౌనంగా ఉండడం, తొందరపాటు లేకపోవడం, మద్యపాన సేవన చేయకపోవడం మీకు మంచిది, లేదా ప్రమాదాలు ఎక్కువగా ఉంటాయి. పోలీస్ స్టేషన్లో కాలం గడపాల్సిన అవసరం వస్తుంది. కోర్టు వివాదాలు వ్యతిరేకంగా వస్తాయి, నష్టం కలిగించే అవకాశం ఎక్కువ ఉంటుంది. కోర్టు తీర్పులు మీకు పూర్తిగా వ్యతిరేకంగా ఉన్నాయి, మీరు వాయిదా కోరుకోవడం మంచిదిగా చెప్పబడుతోంది. వేద పండితులకి, పురోహితులకి, బ్రాహ్మణోత్తములకి నష్టం, సినిమా రంగంలో నష్టాలు పొందుకోవడం, కళాకారులకు ఇబ్బందులు, క్రీడాకారులకు అవమానాలు, రాజకీయ నాయకులకి పదవీచ్యుతులయ్యేటువంటి అవకాశాలు, విలువైన వస్తువులు, డాక్యుమెంట్స్ పోగొట్టుకునే అవకాశం, మీ యొక్క ఎల్ఐసి లాంటి పత్రాలన్నీ కూడా డేట్ ఎక్స్పైర్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉన్నాయి. చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని కొనసాగించండి. అనేక రకాల రుగ్మతలు, అనవసర ప్రయాణాలు, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, స్వర్ణకార వ్యాపారులకు నష్టం, పెట్రోలియము, నూనె, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్ వ్యాపారంలో, హోటల్, మద్యపాన వ్యాపారంలో నష్టాలు పొందుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కార్మిక సోదరులకు కూడా ప్రమాద హేతు ఎక్కువగా ఉంటుంది. సిమెంట్ కర్మాగారంలో జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని కొనసాగించండి. ఈ రాశి వారికి ఇదంతా కూడా వ్యతిరేక ఫలితాలు కనిపిస్తున్నాయి. భగవద్ ధ్యానం, వినాయకుడి అష్టోత్తరాన్ని చదువుకోవడం, వినాయకుడి అష్టోత్తరం చదువుకోవడం వల్ల మంచి ప్రయోజనాన్ని పొందుకునే సౌలభ్యం కనబడుతోంది. అలాగే ఈ రాశి వారికి ఉదయం 7 గంటల నుంచి 8 గంటల 36 నిమిషాల మధ్యకాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. ఈ సమయంలో తప్పకుండా మీరు భగవద్గీత అన్ని అధ్యాయాలు చదవగలిగితే చాలా మంచిది, ఆ విషయం గుర్తుపెట్టుకోండి. అలాగే బుధగ్రహము మరియు కేతుగ్రహానికి జపము చేయించుకోవడం కూడా మీకు చాలా మంచిది. బ్రాహ్మణ చేత వీరికి ఈ సమయంలో భగవత్ కార్యక్రమం చేయడం మంచిది. ఎవరికైనా సరే పెసర్లు, ఆకుపచ్చని వస్త్రాన్ని దానంగా ఇచ్చే ప్రయత్నం కూడా చేయండి. వీరికి 2 అంకెను అదృష్టంగా చెప్పబడుతుంది. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. ధనుసు రాశి ఫలితాలు విధంగా ఉన్నాయి. లాభము, ఆనందము, ఆరోగ్యము, ఐశ్వర్యము, విద్యాభివృద్ధి, ఉద్యోగ లాభము, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం, ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి బాగా కలిసి వస్తుంది. మద్యపానం, హోటల్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, దర్జీ పనిచేసే వారికి, చేత కార్మికులకి, వస్త్ర వ్యాపారంలో, హోటల్ వ్యాపారం, అలాగే పెట్రోలియం, నూనె వ్యాపారంలో బాగా కలిసి వస్తుంది. ఆర్థిక లాభాలు పొందుకుంటారు. సోదర మైత్రి, వివాదాస్పదమైనటువంటి అంశాలన్నీ కూడా తుడిచిపెట్టుకుపోతాయి. కోర్టు తీర్పులు అనుకూలంగా వస్తాయి. సుఖవంతమైన ప్రయాణం, తీర్థయాత్ర సేవన, విదేశీ ప్రయాణం, గ్రీన్ కార్డు కానీ, పిఆర్ కానీ తప్పకుండా పొందుకునే సౌలభ్యాలు కనబడుతున్నాయి. వేద పండితులకి, పురోహితులకి, బ్రాహ్మణోత్తములకి బాగా కలిసి వస్తుంది. రైతుకి పంట లాభం, పూలు పళ్ళు కూరలు పండించే వారికి లాభకరంగా ఉంటుంది. పాడి పరిశ్రమలో పౌరుల అభివృద్ధి బాగా ఉంటుంది. మత్స్యకార్మికి మత్స్య సంపద, కార్మిక సోదరులకి లాభము, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగస్తులకి లాభాలు, ప్రమోషన్లు, ఇంక్రిమెంట్ ప్రాప్తించుకోవడం, ఐఎల్స్, జిఆర్ ఇటువంటి పరీక్షల్లోనూ, డిపార్ట్మెంట్ టెస్టుల్లో కూడా సంపూర్ణ విజయాన్ని సాధించగలిగే అవకాశాలు ఉన్నాయి. మనోధైర్యం, నిశ్చింత, ఆర్థిక లాభం, ఏ పనైనా సాధించగలిగే అదృష్టయోగం. ఈ రాశి వారికి అంతా కూడా శుభ ఆర్థిక ఆనంద లాభాల పరంపర కొనసాగుతుంది. వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మకర రాశి వారికి ప్రయాణ లాభం, సినిమా రంగంలో, రాజకీయ రంగంలో ఎదుగుదల, చింతపండు, బెల్లము, పసుపు, మినుములు, మిర్చి, పత్తి వ్యాపారం చేసే వారికి బాగా కలిసి వస్తుంది. ఆర్థికమైనటువంటి పరిపుష్టత బాగా ఉంటుంది. రుణ విమోచనం, రోగనాశనం, బంధుమిత్రుల సమాగమం, ఇంట్లో ఏదైనా శుభకార్యం జరగడం, సంతాన యోగం, పిల్లల విషయంలో గొప్ప శుభవార్త వినడం, అన్యోన్య దాంపత్య జీవనం, ప్రేయసీ ప్రియుల మధ్య సఖ్యత పొందుకోవడం, విశేషమైనటువంటి జనాదరణ పొందుకోవడం, జనవశీకరణ శక్తి బాగా ఉండడం, శత్రునాశనం, మిత్రుల సహకారం వల్ల విదేశీయానం, మిత్రుల సహకారంతో ఉన్నత ఉద్యోగ ప్రాప్తి, కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చును, మ్యారేజ్ బ్యూరో మీద ఆధారపడవచ్చును, కళాకారులకు, క్రీడాకారులకు అభివృద్ధి ఖాయం, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం, బెంచ్ మీద ఉద్యోగం ప్రాజెక్టులకు వెళ్ళడం, నూతనమైనటువంటి వీసా సంబంధ శుభయోగాలు పొందుకోవడం, ఇవాళ అన్ని రంగాల వారికి ఆనుకూలత, ఆర్థిక లాభం, స్వర్ణకార వ్యాపారస్తులకి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ రంగ వ్యాపారంలో దర్జీ పనిచేసే వారికి, చేత కార్మికులకి, వస్త్ర వ్యాపారం చేసే వారికి శుభయోగాలు, స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టవచ్చును, ఆర్థిక లాభాన్ని పొందవచ్చును. సోదరులతో అనుకూలవంతమైన శుభయోగం, కార్మికుల లాభం, మత్స్యకార్మిక మత్స్య సంపద, ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ ఏజెంట్లకి, వైద్యులు, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి సమస్త శుభయోగాల పరంపర. అన్ని రంగాల వారికి కూడా అనుకూలత, ఆర్థిక ఆనంద లాభాల పరంపర కొనసాగుతుంది. వీరికి 8 అంకెను అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును.
కుంభరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ఆలోచన విధానాన్ని పెంచుకునే ప్రయత్నం చేయండి. తొందరపాడుతనము, కంగారు, మానసిక కురుంగుబాటుకి దారితీసేటువంటి అవకాశాలు. మీ పని గురించి మీరు శ్రద్ధ పెట్టండి, పక్కవాడి పని గురించి మీకు శ్రద్ధ ఎందుకు? అవతలి వాళ్ళు బాగుండడానికి మనం ఏదన్నా చేసుకునే ప్రయత్నం చేయాలి. శత్రువులు కూడా బాగుండేటువంటి జపం చేయండి. దానివల్ల మీకు మానసిక కురుంగుబాటు పక్కకి వెళ్ళిపోతుంది. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబికే గౌరీ నారాయణి నమోస్తుదే. ఈ మంత్రం చదవండి, సమస్త కార్యసిద్ధి పొందుకునే అవకాశాలు ఉంటాయి. బట్ స్పష్టమైనటువంటి అమ్మవారి మీద శ్రద్ధ ఉండాలి. నేను పురాణాలు పెద్ద సోదయాల్సిన అవసరం లేదండి. మనం ఎంత శ్రద్ధగా చేయగలిగితే అమ్మ అంత అనుగ్రహిస్తుంది. అలా మీరు చేసినట్టయితే మనం అనుకున్నటువంటి సర్వార్థ కామాలన్నీ కూడా అనుకూలంగా మారుతాయి. విద్యార్థి విద్యాలాభం, ఉద్యోగ లాభం, ధనయోగం, ఐశ్వర్యం. ఏ మంత్రం చేస్తే చింతకాయలు రాలుతాయా? చాలాసార్లు చెప్పాను ఈ విషయం గురించి. మంత్రాలకు చింతకాయలు రాలుతాయి. ఎలా రాలుతాయి? ప్రత్యక్షంగా మీకు బయట నుంచి కింద పడడానికి అంత పుణ్యాత్మకం కాదుగా. మనం చేసుకుంటే మంత్ర జపం వల్ల, పుణ్యబలం వల్ల మన దారిలో వెళ్తున్న ఎవరైనా సరే, అయ్యో వీళ్ళకి నేను సహాయం చేయగలని చెప్పేసి ఆ వ్యక్తి మన దగ్గరకు వచ్చి ఏం కావాలని అడిగితే, ఫలానా చెట్టుకు నాకు రెండు పళ్ళు కావాలన్నప్పుడు ఆ వ్యక్తి ద్వారా మనకు ఆ పళ్ళు రాలుతాయి. అంతే తప్ప మంత్రానికి చింతకాయలు రావడం ఉండదు. ఇలా చింతకాయలు రాలుతాయి అంటే ఒక మనిషి యొక్క మనసుని మన వైపు తిప్పుకునే ప్రయత్నం చేయొచ్చు సత్సంకల్పంతో. తద్వారా ఆ వ్యక్తి మనకు ఉపయోగపడడం, మన కార్యసిద్ధి పొందుకునే అవకాశాలు ఉంటాయి. అది మంత్రం అంటే. ఎంతప్ప మంత్రాన్ని చింతకాయలు రాలుతాయా? రాలుతాయి. విద్యార్థులు విద్యాలాభం, ఉద్యోగత్తులు ఉద్యోగ లాభం, ధనయోగం, ఐశ్వర్యం, లాటరీల వల్ల, జూదం వల్ల, షేర్ మార్కెట్లో, స్పెక్యులేషన్స్లో లాభాన్ని పొందుకోవచ్చును. రోగనాశనం, ఎల్ఐసి, మెడికల్, గృహం ఎజెంట్లకి, వైద్యుల వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ, వేద పండితులకి, పురోహితులకి, బ్రాహ్మణోత్తములకి కలిసి వచ్చే అవకాశాలు, కార్మిక సోదరులకి లాభం, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి శుభయోగల పరంపర, సోదర మైత్రి, సోదరి మీద అనుకూలత, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉన్నత ఉద్యోగ ప్రాప్తి, అనుకున్న చోటికి బదిలీలు. అయితే కాస్త మనోనిబ్బరాన్ని పొందుకోవాలి, జాగ్రత్తలు పాటించాలి, ఆత్మవిచక్షణ ఉండాలి, ఆత్మస్థైర్యాన్ని పొందుకోవాలి. ఇవి కనుక పక్కబడినా, అంటే శ్రద్ధ లేకపోయినా, ఆత్మస్థైర్యం లేకపోయినా, ఇవన్నీ కూడా మీకు నెగిటివ్ ఫలితాలు. బట్ ఈరోజు మీరు స్టాక్ మార్కెట్లో అంతగా పెట్టుబడి పెట్టకండి, ధనాన్ని ఎవరికి అప్పుగా ఇవ్వకండి ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఏదేమైనా ఈ రాశి వారికి ఈరోజు ఉదయం 9:36 నుంచి 10:47 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతుంది. వీరికి 4 అంకెలు అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మీన రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. మద్యపాన సేవన చేస్తే ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉంటుంది. కిడ్నీ, మధుమేహము, హృద్రోగ సంబంధమైన అనారోగ్యం ఉన్నవాళ్ళు జాగ్రత్తగా ఉండండి. వైద్యుణ్ణి సంప్రదించే ప్రయత్నం, మీ యొక్క మాత్రలన్నీ కూడా దగ్గర పెట్టుకోవడం మంచిది. బాబోయ్ ఇంత భయంకరం చెప్పారని చెప్పేసి మళ్ళీ అటువంటి కామెంట్ చేస్తే బాగుండదు. ఇంకో మాట అందాం అనుకున్నా అది అనుకోకుండదు కాబట్టి ఈ మాట అంటున్నాను నేను. ఎందుకంటే అనారోగ్యం ఉన్నవాళ్ళు అసిస్టెంట్ని దగ్గర పెట్టుకోవడం మంచిది, డాక్టర్ యొక్క ప్రిస్క్రిప్షన్ దగ్గర పెట్టుకోవడం మంచిది, దానివల్ల మీ ఆరోగ్యం బాగుపడుతుంది అని చెప్పడం నా ఉద్దేశం. అలాగే విద్యార్థులు పక్కోడి మీద ఆధారపడి మీద కనుక రాస్తే, ఆ పక్కోడి రాసింది ఒక సినిమా సాంగ్ అయితే మీరు రాసేది కూడా అదే సినిమా సాంగ్ అయినప్పుడు వానికి 1 వస్తే మీకు 2 వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మీ ఇష్టం. ఇప్పుడు సమయపాలన లేకపోవడం, దృష్టి లేకపోవడం, సోదరులతో వ్యతిరేకత, కుటుంబంలో పెద్దవారిని ఎదిరించడం, ప్రేయసి పిల్లలు తప్పుడు మార్గంలో వెళ్ళడం, జిగుప్సాగిన వీడియోలు షేర్ చేసుకోవడం, ఈ మధ్య ఒక ఫ్యాషన్ అయిపోయింది అందరికీ కూడా తప్పుడు వీడియోలన్నీ కూడా షేర్ చేసుకోవడం, ఓటీపీలు ఇచ్చి మోసపోవడం, తెలియని వాళ్ళు, ఆఫీసర్లు, మాజీ అధికారులు, ఇది లక్షలు మోసపోతున్నారట, 30 లక్షలట. ఎవడైనా విదేశాల్లో ఉండి నేను విదేశాల నుంచి వచ్చేసాను, నాకు డబ్బులు ఖర్చు అయిపోయినని చెప్పగానే డబ్బులు ఇస్తున్నారు. మరి మిమ్మల్ని అమాయకులనా, అతి తెలివి గలవాలనుకోవాలా, లేదా అత్యాశపరులు అనుకోవాలా? లాస్ట్దే కరెక్ట్, అత్యాశపరులు అని చెప్పాలి మిమ్మల్ని. కాబట్టి కొండ నాలుగుకి బందేస్తే ఉన్న నాలుగు ఊడిపోయిందని చెందాని ఉంటుంది ఈ యొక్క రాశి వాళ్ళ ఫలితం. కాబట్టి మీ ఓటీపీలు అవన్నీ కూడా ఎవరితో షేర్ చేసుకోకండి, ఎవరికి డబ్బు అప్పుగా ఇవ్వకండి, మీ వస్తువుల్ని, మీ వాహనాలని, మీ బంగారం ఏది కూడా ఎవరికి ఇవ్వకండి. అన్య స్త్రీ అన్య పురుష పరిచయం మీకు నష్టాన్ని కలిగిస్తుంది. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతో వారికి, ఫర్నిచర్, గ్లాస్, రెగ్జిన్, షూ పరిశ్రమ, తోలు పరిశ్రమలో నష్టాలు పొందిన అవకాశాలు, స్వర్ణ వ్యాపారస్తులకు నష్టము, బోర్బావుతో వారికి ఈవెంట్ మేనేజ్మెంట్ నష్టాలు, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ వ్యాపారంలో నష్టము, చింతపండు, బెల్లము, పసుపు, మినుములు, మిర్చి, పత్తి వ్యాపారంలో కష్టాలు, నష్టాలు, రైతులకి మోసపోయే అవకాశం, పూలు పళ్ళు కొనుగోలు వరకు నష్టాన్ని పొందుకునే అవకాశాలు, అలాగే కార్మిక సోదరులకి నష్టం, వేద పండిత పురోహితులకి తప్పుడు మార్గంలో వెళ్ళడం, జ్యోతిష పండితులు తెలియని విషయాల్ని తెలిసినట్టుగా మాటల గాలిడితో చాలామందిని మోసం చేయడం, ఓ నిమ్మకాయ చేతిలో పెట్టుకుంటే మీకు కోట్లు వస్తాయి, లక్షలు వస్తాయి, అదేదో నేనే పెట్టుకుంటాను, నాకు వస్తే చూడని చెప్పండి, ఆ నిమ్మకాయ చేతిలో పెట్టుకుని నేనే పెట్టుకుంటాను, 2 బయట ఇట్లా నిలబడతాను గ్యారంటీగా, నాకు 1 వస్తాయా? మరి జ్యోతిషం అనేది ఈ రోజు నీకు అనుకూలంగా ఉందన్న నీ ప్రయత్నం గట్టిగా చేయమని చెప్పడం. అలా గట్టిగా చేయడం వల్ల నీకు రానటువంటి ధనము కూడా ఆ రోజు నీ శ్రమ వల్ల భగవంతుడు అనుగ్రహంతో మీకు ఆ పని పూర్తయి, 100 చూడ 110 రావచ్చు, 200 రావచ్చు, అప్పణంగా ఏది కూడా రాదు. భగవంతుడు ఎందుకు ఇస్తాడు అప్పణంగా?
నువ్వు ఆయన్ని కోరితే కదా, ఆయన పూజిస్తే కదా వచ్చేది. కొంచెం చాలా చాలా అజ్ఞాన వేదికలు చాలా మంది ఉంటారు. గ్రహణం రోజున అత్తినొచ్చు ఇత్తినొచ్చు అనేటువంటి వ్యక్తులు ఉంటారు. తర్వాత ఏ హాస్పిటల్లో వాళ్ళు ఉన్నారో కూడా మాకు తెలుసు ఆ విషయం. ఓకేనా, ఎక్కడెక్కడ తగిలిందో ఎక్కడెక్కడ మూలపడ్డారో ఈ విషయాలు కూడా మాకు తెలుసు. చాలా మంది రోగిని ఇలాంటి వాళ్ళు చాలా మంది ఎక్కువ ఉంటారు. వీళ్ళందరూ కూడా శాస్త్రం పైన తప్పుడు సమాచారం చెప్పే ప్రయత్నం. ఇవన్నీ కూడా ఇటువంటి జ్యోతిష పండితుల వల్లనే వస్తుంది. చిచి, జ్యోతిష పండితులు కాదు, జ్యోతిష నష్టకులు వాళ్ళు. జ్యోతిష రానిటువంటి జ్యోతిషం చెప్పి నష్టాన్ని కలిగిస్తున్నారు వాళ్ళు. కాబట్టి వాళ్ళతో జాగ్రత్తగా ఉండండి. నేను చెప్పే ఉద్దేశం ఏంటంటే, పనికిరాని ప్రసంగాల వల్ల మోసపోకండి. ఈరోజు మీరు మోసపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. విద్య, ఉద్యోగ, వ్యాపార నష్టాన్ని పొందుకునే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. సోదరుల మాట వినండి, పెద్దవారి మాట వినండి, తల్లిదండ్రుల మాట వినండి. ప్రత్యక్షమైన తల్లిదండ్రులు దేవతలు వాళ్ళు, వాళ్ళ మాట వినండి. మీకు ఎప్పుడు చెడు చేయాలని కోరుకోరు వాళ్ళు. వారి మాట వినడంలో మీకు ప్రయోజనం బాగా ఉంటుంది. ఎల్ఐసి, మెడికల్, గృహ నిమజంటికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులు, అలాగే రైతులకి పంట నష్టం ఇబ్బందులు అనేక ఉన్నాయి. భగవద్ ధ్యానం, విష్ణు సహస్రనామపారాయణం, దుర్గాదేవి అష్టోత్తరం, కుజగ్రహ జపం చేసుకోవడం వల్ల మంచి ప్రయోజనాన్ని పొందుకునే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఈ రాశి వారికి ఈరోజు ఉదయం 9:27 నుంచి 11:02 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతుంది. వీరికి 2 అంకెల అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు.